ప్రియ శ్రోతలు బాగున్నారా యేసుక్రీస్తు వారి మహానామంన మీకందరికీ శుభం దినదినము వినయ విధేయతలు కలిగి దేవుని వాక్యం వింటూ ఆ ప్రకారం జీవిస్తూ ఆనందిస్తున్నారా దేవుని చిత్తమెరిగి అలాగు జీవించడం గొప్ప ధన్యత శ్రోతలు ఇతరులతో మన విశ్వాసాన్ని పంచుకోవాలి ఆ విధంగా విశ్వాసాన్ని పెంచుకున్న వారం అవుతాము పుచ్చుకునేవానికంటే ఇచ్చేవానికి ఎక్కువ దీవెన పౌలు ఫిలెమోనుకు ఉత్తరం రాస్తూ ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అవడం వల్ల క్రీస్తునందలి నీ స్వాస్థ్యము యొక్క గొప్ప విలువ నీకు బోధపడుతుంది అన్నాడు మనము ఇతరులకు చేసే ఉపకారము స్వేచ్ఛాపూర్వకమైనది అది బలవంతం మీద జరిగేది కాదు మతైసు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగో వచనం వరకు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు పరలోకమందు ధనం కూర్చుకోండి నీ ధనము ఎక్కడ ఉంటే అక్కడే నీ హృదయం ఉంటుంది నీలోని వెలుగు చీకటి అవ్వకూడదు ఎవడూ ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు దేవునికి సిరికి ఒకేసారి దాసులై ఉండడం పొసగదు యేసు ఒక సందర్భంలో అన్నాడు నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చివేయి అది నీకు ఉన్నంతకాలము నీవు దాన్ని వెంబడిస్తావే కాని ప్రభువునైన నన్ను వెంబడించలేవు మిగుల ఆస్తి గలవారికి మిగిలేది ఆశాభంగమే ప్రియశ్రోతలు గత పాఠంలో బాప్తిష్మకుడైన యోహాను ప్రబోధాలను వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారని విన్నాము ప్రజలు తమ పాపములు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుతూ వచ్చారు పాపములు ఒప్పుకొని పాపక్షమాపణ పొందినప్పుడు బాప్తిస్మం పొందాలి అపస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో పేతుడు ప్రసంగిస్తూ అన్నాడు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి పాపక్షమాపణ అనుభవం తరువాత యేసును స్వకీయ రక్షకుడుగా ఒప్పుకోవడం జరుగుతుంది యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది బాప్తిస్మము అనేది మారు మనసు తరువాత ప్రభువును అంగీకరించిన వ్యక్తికి అవసరం అది ప్రభు ఆజ్ఞ నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష మతాచారం వల్ల రాబోయే ఉగ్రతను తప్పించుకోలేరు పాములాగా తప్పించుకొని పారిపోదామనుకుంటున్నారా సర్పసంతానమా అని యోహాను ప్రజలను గద్దిస్తున్నాడు మారు మనస్సుకు తగిన ఫలం లేకపోతే దేవుడు తగిన చర్య తీసుకుంటాడని యోహాను ప్రబోధం ఫలము అనేది ఆత్మ పంట గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అబ్రాహాముకు మీరు సంతానమా భౌతికంగా మీరు అబ్రహాము పిల్లలైతే మీరు ఎలా ఉన్నారేమిటి కావాలంటే దేవుడు ఈ రాళ్ళ నుండి అబ్రహాముకు సంతానాన్ని రప్పించగలడు అంటే మీకంటే ఈ రాళ్ళు నయం గొడ్డలి చెట్టువేరున ఉంచబడింది మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది యోహాన్ అన్నాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటానికి కూడా నాకు యోగ్యత లేదు నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు అనగా పరిశుద్ధాత్మతో మిమ్మను నింపుతాడు ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే అది పరిశుద్ధాత్మ కార్యమే పాపమును గురించి ఒప్పించేవాడు పరిశుద్ధాత్మే రక్షించబడిన వ్యక్తిని పరిశుద్ధాత్మే క్రీస్తు శరీరంలోకి చేరుస్తాడు అప్పటి నుండి పరిశుద్ధాత్మ నింపుదల అనుభూతి పొందుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తు ఆ వ్యక్తి పరిశుద్ధ జీవితమే ప్రబలమైన రుజువు పరిశుద్ధ జీవితం ఆ వ్యక్తి శక్తి నొందుతాడు బలమైన సాక్షి అవుతాడు ఆత్మ సంపాదనలో జయం సాధిస్తాడు యోహాను ఏమంటున్నాడు ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు గోధుమలను తూర్పారపడతాడు పొట్టు ఎగిరిపోతుంది చెదిరిపోతుంది తాలు గింజలు ఎగిరిపోతాయి గట్టి గింజలు మిగులుతాయి దావీదు రాసిన మొదటి కీర్తన అంటోంది దుష్టులు గాలి చదరగొట్టే పొట్టులాగా ఉంటారు మతైసు వార్త మూడో అధ్యాయం వచనం నుండి పదిహేడో వచనం వరకు ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందటానికి యేసు గలిలయ్య నుండి వర్ధాను దగ్గర ఉన్న అతని వద్దకు వచ్చాడు అందుకు యోహాను అన్నాడు నేను నీచేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవే నా వద్దకు వస్తున్నావా యోహాను యేసును వారించాలని చూచాడు యేసు అన్నాడు ఇప్పటికీ ఇలా కానియ్యి నీతి యావత్తు నెరవేర్చటము నెరవేర్చడము మనకు తగి ఉన్నది యోహాను అలానే కానిచ్చాడు ఏసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు ఇదిగో ఆకాశము తెరువబడింది దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి రావడము చూచాడు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది శ్రోతలు ఏసు బాప్తిస్మము పొందవలసిన అవసరమేమిటి ఆయన పాపి కాడు పరిశుద్ధుడు మారుమనసు పొందాల్సిన పనేమిటి ఆ మాటకొస్తే యోహానే యేసు చేత బాతిష్మం పొందాలి ఏసు పాపరహితుడు అయితే ఆయన పాపులతో తనను తాను సంయుక్తపరుచుకున్న పాపరహితుడు ఆయన మానవులందరి పాపము భరించాడు యషయా యాభై మూడో అధ్యాయం పన్నెండో వచనం గొప్పవారిలో నేనతనికి పాలు పంచిపెడతాను ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోశాడు అతిక్రమము చేసేవారిలో ఎంచబడినవాడయ్యాడు అనేకుల పాపములను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాడు మానవుల పాపక్షమాపణకు యేసు చెల్లించిన వెల ఎంతో గొప్పది అతిక్రమకారులలో ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు అందుకే ప్రభు తాను స్వయంగా బాప్తిస్మం తీసుకున్నాడు బాప్తిష్మము అనగా సమన్వయం సంయుక్తత అనే అర్థం ఉంది ఆయన ఆ విధంగా సంయుక్తతను కలిగించుకోకపోతే మనకు రక్షణ అనేదే ఉండేది కాదు మరో కారణం నీటి బాప్తిస్మం మరణానికి సాదృశ్యం యేసు మరణమే ఒక గొప్ప బాప్తిస్మం ఆయన రాజ్యంలో ఏసు కుడివైపున ఒకరు ఎడమవైపు మరొకరు కూర్చోవాలన్న ఆశను యాకోబు యోహానులు వ్యక్తం చేసినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు మార్కుసు వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చును నేను త్రాగే గిన్నెలోనిది త్రాగడమైనా నేను పొందుతున్న బాప్తిస్మము పొందటమైనా మీ చేతనవునా అనగా యేసుక్రీస్తు మరణమే ఒక బాప్తిస్మం ఆయన నీకోసం నాకోసం నా కోసం మరణమనే బాప్తిస్మములో ప్రవేశించాడు ఆయనలోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణ పునరుత్థానములతో సంయుక్తతనందుతున్నాము నీటి బాప్తిస్మము మరణానికి సాదృశ్యం యేసు యాజక ధర్మం నెరవేరుస్తున్నాడు గనుక మనపక్షంగా ఆయన బాప్తిస్మం పొందవలసి ఉంది రెండు కోరింతి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను మనమాయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు ఆయనలో పాపము లేదు కాని ఆయన మీద పాపము మోపబడింది నా పాపము ఆయన మీదికి వచ్చింది ఆయనలోకి కాదు నీవు నేను ఆయనతో సంయుక్తమై రక్షించబడ్డాము బాప్తిస్మమందు ఆయన మనతో సంయుక్తత నొందాడు ఒకటి పేతురు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఏమి చెప్పబడింది సాదృశ్య రూపకమైన బాప్తిస్మము మిమ్మల్ని రక్షిస్తుంది అనగా యేసు ప్రభువు బాప్తిస్మముతో సమైక్యత వల్ల మనకు రక్షణ ప్రాప్తిస్తుంది రక్షించబడటము అంటే క్రీస్తులోకి రావటము క్రీస్తులోకి మనం ఎలా రాగలం పరిశుద్ధాత్మ బాప్తిస్మము వల్ల నీటి బాప్తిస్మం క్రీస్తుతో మన సంయుక్తతా స్థితిని తేటగా చూపుతుంది యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనం నా వద్దకు వచ్చేవారిని నేను ఎంతమాత్రము తోసివేయను అన్నాడు యేసు యేసుతో మనలను సమైక్యపరిచేవాడు సంయుక్తం చేసేవాడు పరిశుద్ధాత్మ నీటి సాక్ష్యం సాక్ష్యమిదే నీవు బాప్తిస్మం పొందావంటే అది నీ విధి బాప్తిస్మం పొందకపోతే నీవు క్రీస్తుతో సమైక్యం కావటానికి ఇష్టపడడం లేదు అది తిరుగుబాటు కిందికే వస్తుంది నమ్మి బాప్తిస్మం పొందినవాడే రక్షించబడినవాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది క్రీస్తుతో ఏకమవడం విషయంలో వాదోపవాదాలు అనవసరం మతైశు వార్త మూడో అధ్యాయం పదిహేనో వచనంలో ప్రభు అన్నాడు ఇది బాప్తిస్మ నీతి దీనిని నెరవేర్చడం మన విధి యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు ఆయన బాప్తిస్మం తీసుకోగానే ఒడ్డుకు వచ్చాడు అక్కడ త్రిత్వ సమావేశం జరిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సమావేశమయ్యారు తండ్రి పరలోకం నుంచి కుమారుణ్ణి గురించి మాట్లాడాడు అప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలి వచ్చి కుమారుని మీద వాలాడు తండ్రి ఏమన్నాడు ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నాకెంతో ఆనందం యేసు ఇప్పుడు తన ప్రజలతో మమేకమయ్యాడు ఆయన ఎంత గొప్ప రాజు యేసు రాజా నీకు మా స్థుతి స్తోత్రములు దేవుడు తన కుమారుడైన యేసును బాప్తిస్మం సందర్భంలో లోకానికి కానుకగా ఇస్తున్నాడు నా ప్రియకుమారుడు ఇడుగో అని పరిచయం చేస్తున్నాడు ఈయన ఎందు నాకెంతో ఆనందం అన్నాడు మార్కు సువార్త మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పదకొండవ వచ్చినం వరకు ఇదే సన్నివేశం వర్ణించబడింది ఆ దినములలో యేసు గలిలయ్యలోని నజరేతు నుండి వచ్చి యోర్దాను నదిలో యోహానుచేత బాప్తిస్మము పొందాడు వెంటనే ఆయన నీళ్లలో నుంచి ఒడ్డుకు వస్తూ ఉండగా ఆకాశము చేల్చబడము పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగిరావడము చూచాడు దేవుడన్నాడు నీవు నా ప్రియకుమారుడవు నీయందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దము ఆకాశము నుండి వచ్చింది అలాగే లూకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చాడు అప్పుడు దేవుడన్నాడు నీవు నా ప్రియకుమారుడవు నీయందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది నజరేతులో యేసు తన బాల్యాన్ని గడిపాడు తన ముప్పయ్యో ఏటా బహిరంగ సేవ ప్రారంభించాడు అందరూ యోహానుబోధ వినటానికి వస్తూ ఉంటే యేసు కూడా వెళ్ళాడు తనకు బాప్తిస్మము ఇవ్వవలసిందని యోహాను అడిగాడు నాకు నీవు బాప్తిస్మం ఇవ్వు అని యేసు అడిగితే యోహాను అభ్యంతరం చెప్పాడు నేను నీ దగ్గర బాప్తిస్మం పొందవలసిన వాణ్ణి నన్నెందుకు బాప్తిస్మం ఇవ్వమని అడుగుతున్నావు అన్నాడు యోహాను యోహాను బాప్తిస్మానికి యేసు అతీతుడు బాప్తిస్మము మారు మనస్సుకు సంబంధించింది పాపము విషయమై పశ్చాత్తాప్తులైన వారికి యోహాను బాప్తిస్మం యేసు పశ్చాత్తాపం చెందటమా ఆయన పాపి కాడే ఆయనలో ఏ పాపమూ లేదు ఉండడానికి వీల్లేదు ఆయన ఏ పాపము చేయలేదు అది అసాధ్యం అనూహ్యం హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచనం మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలో మనవలినే శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు హెబ్రీ పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనం పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు దేవునికి స్తోత్రం ఒకటి యోహాను మూడో అధ్యాయం ఐదో వచనమేమంటోంది పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎందు పాపమేమీ లేదు మరి యేసు ఎందుకు బాప్తిస్మము తీసుకున్నాడు యాజకుడు తన ప్రజల పక్షాన బలులర్పిస్తాడు మోషే యజ్రా దానియేలు తమ ప్రజలతో సంయుక్తపరచుకొని వారి పాపము తమ పాపమే అయినట్లు విజ్ఞాపన చేశారు గాని యేసు అంతకంటే విశేషమైన కారణాన్ని చూపాడు మతైసు వార్త మూడో అధ్యాయం పదిహేనో వచనం నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడము మనకు తగి ఉన్నది నీతిని నెరవేర్చాలి అని ప్రభు అంటున్నాడంటే దీని భావమేమిటి ధర్మశాస్త్రములో బాప్తిస్మ సంస్కారానికి సంబంధించిన ఆజ్ఞలేమీ లేవే యేసు అంటున్న నీతి లేవీయ నీతి కాదు యోహానుబోధ మారుమనసు బోధ మారుమనసు పొందిన వారందరూ మెస్సియా రాకడ కోసమై నిరీక్షిస్తారు మెస్సియా నీతిమంతుడు ఆయన నీతి దేవుని బిడ్డల నీతి పాపులను నీతిమంతులనుగా చేసేవాడు ఆయనే అదే ఆయన నీతి ఆయన పాపులతో తనను తాను సంయుక్తపరుచుకుంటున్నాడు అందుకే యేసు యోహాను చేత బాప్తిస్మము పొందడము దేవుని చిత్తమై ఉన్నది బాప్తిస్మందు యేసుక్రీస్తు తన వారితో సంపూర్ణంగా సంయుక్తపరచబడుతున్నాడు ఈ పరలోక తండ్రి ఆమోదించాడు ఏసు నీళ్లలో నుండి నది ఒడ్డుకు రాగానే దేవుని ఆత్మ పావురాకారంతో వచ్చాడు మీద వాలాడు దేవుడు తన కుమారుని యందు ఎంతో ఆనందిస్తున్నాడు గొర్రె యేసు మీదికి పావురం లాంటి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ఏసు అనే తన ప్రియునియందు మనలను దేవుడు ఏర్పరుచుకున్నాడు ఇదే బాప్తిస్మ భావన కొలసీ పత్రిక మొదటి అధ్యాయం వచనం దేవుడు మనలను తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు యేసు తన ప్రజలమైన మనతో సంయుక్తపరచుకున్నాడు మతైసు వార్త పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు రూపాంతరపు కొండ మీద క్రీస్తుని గురించి ఇదే మాట అన్నాడు ఇడుగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినండి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకచోట చేరి యేసు బాప్తిస్మందు ఏకీభవించారు తండ్రి ఇడుగో నా కుమారుడు అంటే ఆయన బాప్తిస్మం పొందాడు పరిశుద్ధాత్మ కుమారుని పైకి దిగిరావడం గొప్ప విశేషం యోహాను సువార్త మొదటి అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై నాలుగో వచనం వరకు యోహాను సాక్ష్యమిస్తూ అన్నాడు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగిరావడము చూచాను ఆత్మ ఆయన మీద నిలిచాడు నేనాయనను ఎరుగను గాని నీళ్లలో బాప్తిస్మమివ్వడానికి నన్ను పంపినవాడు నాతో చెప్పాడు నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చి నిలవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మ బాప్తిష్మమిచ్చేవాడు ఆయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చాను గ్రంథం పదకొండవ అధ్యాయం రెండో వచనంలోని ప్రవచన భావమిదే యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ ఆయన మీద నిలుస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవుని కుమారుణ్ణి సేవ కొరకై బలపరిచిన సన్నివేశం ఎంతో ఆకర్షణీయమైనది దీనితో ఆయన బహిరంగ సేవ ప్రారంభమైంది శ్రోతలు ఇంతటితో మత్తైసు వార్త మూడో అధ్యాయం ముగిసింది బాప్తిస్మకుడైన యోహాను కొత్త నిబంధనలోని మొట్టమొదటి ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త మెస్సియా ఆత్మ బాప్తిష్మం తండ్రి యొక్క అపార ప్రేమ ఆయన మీద ఉంది యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు దేవుడు ఆయనకు కొలత లేకుండా ఆత్మననుగ్రహిస్తాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమూ అప్పగించాడు బాప్తిష్మకుడైన యోహాను నాజీరు వ్రతము పట్టిన భక్తుడు యేసుప్రభు యొక్క ఆగమన దూత యోహాను జనసమూహాలకు బోధించాడు పరిసయులకు శుంకరులకు సైనికులకు ప్రత్యేకంగా బోధించాడు లోకమంతటిని ఉద్దేశించి ఇదిగో లోక పాపమును పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు ప్రభు మత్తయి సువార్తలోని మొదటి మూడు అధ్యాయాలలో మనకు సాక్షాత్కరించిన విధానం ఎంతైనా ఆశ్చర్యకరమైనది నజరేతు నుండి బెత్తలిహేమకు బెత్తలిహేమ నుండి ఈజిప్టుకు ఈజిప్టు నుండి నజరేతుకు నజరేతు నుండి యొర్ధాను నదీ తీరానికి ప్రయాణం చేశాడు యేసు బాప్తిస్మం అన్నిటిలో అపురూపమైన సంఘటన క్రీస్తును దేవుడు ప్రవక్తగా యాజకుడుగా రాజుగా అభిషేకించాడు యేసు యోహానుచేత నీటి బాప్తిస్మం పొందాడు దేవుడు పరిశుద్ధాత్మతో కుమారుణ్ణి అభిషేకించాడు ఆయన శిలువ రక్తాభిషేకం పొందాడు మతై మూడో అధ్యాయం పదిహేనో వచనంలో నీటి బాప్తిష్ము మూడో అధ్యాయం పదహారో వచనంలో పరిశుద్ధాత్మ బాప్తిష్ము మతైసు సువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఆయన స్వకీయ రక్తాభిషేకం యేసుక్రీస్తు యొక్క అనుభవాలలో ఆయన యోహాను సందేశంలో ఇస్రాయేలు జాతితో లోకమందలి పాపులతో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు దేవుని స్వరము పరిశుద్ధాత్మ ఆయనపై నిలవటము మాత్రమే కాక మూడో సాక్ష్యం యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో పేర్కొనబడింది యేసు అన్నాడు తండ్రి నీ నామమును మహిమపరచు అంతట ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది నేను నా నామమును మహిమపరిచాను మరల మహిమపరుస్తాను యేసు ప్రభు బహిరంగ సేవారంభం ఎంతో భావగర్భితం బాప్తిస్మము పాపుల కొరకు ఏసు పాపుల కొరకు పొందిన బాప్తిస్మం ఆయన మరణమే అని మనము మరచిపోకూడదు తన బాప్తిష్మం యేసుక్రీస్తు యొక్క కోస్తు దేవుని స్వరం రెండో కీర్తన ఏడో వచనంలాగా ధ్వనిస్తోంది నీవు నా కుమారుడవు నేను నిన్ను కని ఉన్నాను యషయా నలభై రెండో అధ్యాయం మొదటి వచనం ఇడుగో నేను ఆదుకునే నా సేవకుడు నేను ఏర్పరుచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచాను దేవునికి స్తోత్రం మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమె